మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 3వ మార్గశిర గురువారం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ మార్గశిర గురువారాలను మార్గశిర లక్ష్మీవారాలు అని పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాస మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలంటే, మార్గశిర గురువారాలలో ఉదయమనే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలెను. తలంటు స్నానం అంటే కుంకుడుకాయలతో లేదా షాంపూతో చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకునవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకుని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువును పిలిచి భోజనం పెట్టి 9 బూర్లు అనగా పూర్ణాలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యములు పెట్టాలి అనే విషయానికి వస్తే, 1వ గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారం అట్లు పెట్టాలి, 3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నము పెట్టాలి, 4వ గురువారము చిత్రాన్నము లేదా గారెలు పెట్టాలి, 5వ గురువారము పూర్ణం బూరెలు పెట్టాలి. అయితే ఈ మార్గశిర గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రం 6:45 నుండి 7:45 మధ్యలో ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర గురువారం రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని ప్రామాణిక గ్రంథాలలో వివరించారు. అందుకే ఇంట్లో ఆడవారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు మార్గశిర గురువార వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వలన అఖండ ఐశ్వర్యం కలిగింప చేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు, కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మరి ఈ మార్గశిర గురువారపు నోమును ఎలా ఆచరించాలంటే, మార్గశిర మాసంలో గురువారాలలో ఒక్కో గురువారం లక్ష్మీదేవికి ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించాలి. ఒక గురువారం పులగం, ఇంకొక గురువారం పొంగలి, ఇంకొక గురువారం ముద్ద కుడుములు, ఇలా ఒక్కో గురువారం ఒక్కో ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ప్రతి గురువారం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి అక్షింతలతో పూజ చేసి అమ్మవారికి పూజ చేసిన ఆ అక్షింతలను శిరస్సును ధరించి నైవేద్యం సమర్పించాలి. మార్గశిర మాసంలో వచ్చే ఆఖరి గురువారం లక్ష్మీదేవిని పూజించి పిండి వంటలు పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పిండి వంటలు పూర్ణపు బూరెలతో 5 ముత్తైదువులకు భోజనం పెట్టాలి. ఇలా చేస్తే మార్గశిర గురువార వ్రతం పూర్తవుతుంది.
ఆడవాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఇంకా ప్రీతిపాత్రమైన గురువారం రోజు ఈ మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చు, కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. అయితే కొంతమందికి వ్రతం చేసే సమయం ఉండదు, మరికొంతమందికి వ్రతం చేసే ఆనవాయితీ ఉండదు. ఇలాంటి వారు మార్గశిర గురువారాలలో ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసి ఈ ఒక్క పువ్వును సమర్పించినా చాలు, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏం లేదు, మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేవండి, స్నానం చేసి ఏమీ తినకుండా పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత పద్మం పువ్వును లేదా గులాబీ పువ్వును లేదా కమలంను అమ్మవారికి సమర్పించండి. ఈ పువ్వులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. మీకు దొరికితే పద్మం పువ్వును సమర్పించండి. కనీసం ఒక్క పద్మం పుష్పాన్ని సమర్పించినా చాలు, లక్ష్మీదేవి ప్రసన్నమైపోతుంది. పద్మం పువ్వులు లేకపోతే ఎర్రటి గులాబీ పూలతో పూజ చేయండి. ఆ తర్వాత అష్టోత్తర పూజ చేయండి. పొంగలిని నైవేద్యంగా సమర్పించండి. మార్గశిర గురువారాల్లో మీరు వ్రతం చేసినా లేదా సింపుల్గా పూజ చేసుకున్నా ఆ పూజలో అమ్మవారికి పద్మం పువ్వులను సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పద్మం పువ్వులు లేకపోతే గులాబీ పూలతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఈ పుష్పాలను సమర్పిస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా మార్గశిర గురువారాల్లో అమ్మవారికి ఈ పువ్వును సమర్పించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజు మీరు పూజ చేయకపోయినా 6:45 నుండి 7:45 మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటంటే మారేడు ఆకు. అవును, లక్ష్మీదేవికి మారేడు ఆకులంటే చాలా ఇష్టం. మార్గశిర గురువారం రోజు చక్కగా ఒక మారేడు ఆకును తీసుకుని దానిమీద 3 గంధం కుంకుమలతో బొట్లు పెట్టాలి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ లేదా తమలపాకులో కానీ ఉంచి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టాలి. తర్వాత ఈ ఆకు మీద ప్రమ్మిదను పెట్టి దానిలో ఆవు నెయ్యి పోసి 5 వేసి దీపం వెలిగించండి. ఈ దీపానికి పసుపు, కుంకుమలు, అక్షింతలు సమర్పించండి. ఇలా ఈరోజు మారేడు ఆకు మీద దీపం పెడితే అనేక రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవటంతో పాటు మీ ఇల్లంతా బంగారం లాంటి లక్ష్మీదేవి కరుణతో నిండిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మారేడు ఆకులంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి స్తనమే మారేడు చెట్టుగా మారిందని ఒక పురాణ కథనం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తూ ఉండగా సంతుష్టుడైన శ్రీహరి, లక్ష్మీ నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతులెవరు ఉంటారు చెప్పండి అని అంది. ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు. ఆ శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు ఆమెకు అనువైన చోటును చూపిస్తాడు. ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి. అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. గణనాథుని విన్నపం మేరకు లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలను కలగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవటంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుండి ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమై అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది.
అది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె అభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు. అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను ఋత్విక్లుగా నియమించుకుని ఏకాదశి రుద్రయాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియటంతో హోమగుండం నుంచి ఓ వికృత రూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన ఎడమ భాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు. మూడు దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. అప్పటి నుండి మారేడు చెట్టుకు ఎంతో ప్రాశస్యం ఏర్పడింది. మారేడు చెట్టు అంటే శివుడితో పాటు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్గశిర గురువారం రోజు పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా ఒకే ఒక్క దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మరి ఈ మార్గశిర లక్ష్మీ వారాలలో ఎలా పూజ చెయ్యాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవిని అర్చిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక వ్రత కథ కూడా ఉంది. చాలామందికి మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి వారు చక్కగా వ్రతం చేసుకోవచ్చు. వ్రతం ఆనవాయితీ లేనివారు చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలు. ఈ మార్గశిర లక్ష్మీవార పూజ చేసేవారు లేదా వ్రతం చేసుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే, ఈ గురువారం తలకు నూనె రాసుకోకూడదు, తలంటు పోసుకోకూడదు, తల దువ్వుకోకూడదు, నూనె రాయకుండా తలస్నానం చేసుకోవాలి, తల ఆరిన తర్వాత ముడి పెట్టుకోవాలి, తల దువ్వకూడదు, నెత్తికి నూనె రాయకూడదు, స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ముఖానికి పసుపు రాసుకుంటే చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటంటే, పూజ అయ్యేదాకా ఏమీ తినకూడదు, ప్రొద్దున్నే త్వరగా పూజ చేసుకోవాలి, వ్రతం చేసుకుంటే వ్రత పద్ధతిని పాటించుకోవాలి, ఇంట్లో వ్రతం చేసే పద్ధతి లేనివారు కొత్తగా మొదలు పెట్టవద్దు, వ్రతం కాకుండా సింపుల్గా పూజ చేసుకోండి, పూజ పూర్తయిపోయిన తర్వాతే భోజనం చేయండి, లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు తయారు చేసి సమర్పించండి, ఎవరికైనా సరే ఏదైనా దానం ఇవ్వండి, ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. మార్గశిర లక్ష్మీ వారాలలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యం పెడతారు వ్రతం చేసేవారు. అలా ఒక్కో వారం ఒక్కో నైవేద్యం పెట్టండి. వ్రతం ఆచారం లేనివారు చక్కగా పరమాన్నం శనగపప్పు వేసి వండి ప్రతి గురువారం అదే నైవేద్యంగా పెట్టండి. వ్రతం ఆచారం లేనివారు సింపుల్గా పూజ చేయండి. ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకోండి. తలస్నానం అంటే నూనె రాయకుండా తలస్నానం చేసి పూజ చేయండి. పూజ చేసిన తర్వాత భోజనం చేయండి. ఈ ఒక్క నియమం చాలా ప్రధానం. తినకుండా పూజ చేయాలి అంతే. లేదు, మేము తినకుండా పూజ చేయలేము అనుకునేవారు అస్సలు పూజ చేయకండి. దండం పెట్టుకొని ఊరుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. మార్గశిర లక్ష్మీ వారాలలో ఉదయము పూజ చేసుకోవాలి, సాయంకాలం పూజ లేదు. ఈ పూజకు ఏకభుక్తం, భూశయనం లాంటి నియమాలేమీ లేవు. పూజ మాత్రం ఇంపార్టెంట్. అలాగే లక్ష్మీప్రదమైన పళ్ళు, పూలు, పసుపు, కుంకుమలు ఎవరికైనా ఇవ్వండి, మంచి ఫలితం లభిస్తుంది. మార్గశిర లక్ష్మీ వారాలలో ఇలా ఈ నియమాలతో లక్ష్మీ పూజ చేసుకోండి. వ్రతం ఆనవాయితీ లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. తోచిన విధంగా లక్ష్మీ పూజ చేసుకున్నా మంచి ఫలితం కలుగుతుంది. ఇక చివరిగా మార్గశిర లక్ష్మీవార వ్రత కథను విందాం.
ఈ కథ వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకనాడు నారదుడు, పరాశురుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, "మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేసుకుంటున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. అప్పుడు పరాశర మహర్షి, "గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది" అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు, "మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి" అనగా పరాశురుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో, "స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను" అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయ్యి భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, "అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, "అమ్మ, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను" అని అడుగగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. "మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దానిమీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే ఒక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొత్తగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచారాలు ఉన్నాయి అవ్వా. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకుండా ఉన్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించటం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు, తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో
గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దానధర్మాలు పూజలు చెయ్యదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది, దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగానే చేసే లక్ష్మీ పూజ అనుగ్రహంతోనే ఆ ఇల్లు లక్ష్మీ అనుగ్రహంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దిక్కున దక్షిణ దిక్కులకు కూర్చుని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తూ ఉన్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశురుడు నారద మహా మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.